పట్టణం బెట్టి నిల్లు మన తెనాలిలే వేషభాషలందు లెస్స మన తెనాలిలే కృష్ణదేవరాయలి చట నడిచినాడులే సంస్కృతికి భూమికగా సాహితికి వేదికగా సంపదకి వాటికగా వాసికెక్కలే ఊరి పేరు వేరెక్కడ లేని ఒకే ఒక్కటిగా కాలువలే కానుకలే ఖ్యాతిగాంచలే దీనికి పేరులే ఆంధ్ర ప్యారిస్ ప్రేమకి మారులే ఆంధ్ర ప్యారిస్ తరగని అందమే ఆంధ్ర ప్యారిస్ చెరగని బంధమై ఆంధ్ర ప్యారిస్ నీచెను లేలుగుతనం పుట్టి నిల్లు మన తెనాలిలే మంచితనం వెట్టి నిల్లు మన తెనాలిలే వేషభాషలందు లెస్స మన తెనాలిలే కృష్ణదేవరాయలి చట నడిచినాడులే చక్రపాణి మన తెనాలిలే శాస్త్రవేత్త నాయుడమ్మ మన తెనాలిలే మర్యాదకు ఆనవాలు మన తెనాలిలే మర్యాద లేని ఊరు మన తెనాలిలే సరిగమలు పదచతులు ఆడిపాడి మురిసెలే హరికథలు బుర్ర కథలు ఇచట చిందులేసెలే స్త్రీవాదం గిరిసెనులే హేతువాదమొచ్చలే అరసం ఉదయించలే ఆర్య సమాజ్ వెలసలే సకల కళా జగతిగా మన ఊరే మెరిసెలే పోతులూరు రాసిన కాల జ్ఞాన గ్రంథము ముద్రించి ఇచ్చినది మన కాకుమానులే రామకృష్ణ భట్టు మూర్తి అవతరించలే ప్రబంధాల సుగంధాలు పరిమళించలే పౌరుషాల పోతుగడ్డ మన తెనాలిలే పైరుషాలి రైతు బిడ్డ మన తెనాలిలే వల్ల తొలిసారిగా వరి విత్తనాలు ఈ మట్టిలోనే మొలకలెత్తగా పురదను మలిచి పువ్వను చేసి అందించారు మన రైతులే కూరిని పంచే మన ఊరంటే ఆంధ్రవనికే అన్నపూర్ణలే బానిసతనము బాపుటకై ప్రియతమ బాపు పిలుపునిచ్చలే ఈనాటి నిలువెత్తు ఘనస్తూపాలే అలనాటి త్యాగాల ప్రతిరూపాలే క్విట్ ఇండియా
భారతీయ ఉద్యమంలో ప్రాణాలే అర్పించిన వీరులను గుండెలపై నిలుపుకుందిలే తెలుగుతనం పుట్టి నిల్లు మన తెనాలిలే మంచితనం మెట్టి నిల్లు మన తెనాలిలే వేషభాషలందు లెస్స మన తెనాలిలే కృష్ణదేవరాయలిచట నడిచినాడులే సంస్కృతికి భూమికగా సాహితికి వేదికగా సంపదకి వాటికగా వాసికెక్కలే ఊరి పేరు వేరెక్కడ లేని ఒకే ఒక్కటిగా కాలువలే కానుకలే ఖ్యాతిగాంచలే దీనికి పేరులే ఆంధ్ర ప్యారిస్ ప్రేమకి మారులే ఆంధ్ర ప్యారిస్ తరగని అందమే ఆంధ్ర ప్యారిస్ చెరగని బంధమై ఆంధ్ర ప్యారిస్ నీచెను లేలుగుతనం పుట్టి కళలకు కాణాచిగా పేరుగాంచిన ఆంధ్ర ప్యారిస్ తెనాలి కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న రోజుల్లోనూ తెనాలి పట్టణ కళాకారులు తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద పట్టణ మున్సిపల్ పాఠశాలలోని చిత్రకళ ఎన్సీసీ ఉపాధ్యాయులు కరోనా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేలా అతి భారీ పెయింటింగ్ చిత్రించి నేటికి సరిగ్గా సంవత్సరం. ఉపాధ్యాయ కళాకారుడు టి విజయప్రకాష్, ఎన్సీసీ అధికారి బెల్లంకొండ వెంకట్, పులి భాస్కర్ పరిసర సర్దారులతో కలిసి స్థానిక శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్, మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావుల ప్రోత్సాహంతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పెయింటింగ్ చిత్రించారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ను నియంత్రించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ చేస్తున్న కృషికి అభినందనలు తెలుపుతూ ప్రజలకు మాస్క్ ధరించడం పట్ల అవగాహన కల్పించేలా చిత్రాన్ని రూపొందించారు. 78 అడుగుల పొడవు, 154 అడుగుల వెడల్పుతో 12,012 అడుగులలో 50 గంటల వ్యవధిలో ఈ చిత్రాన్ని రూపొందించడం ఓ విశేషం. రెవెన్యూ, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బంది, వైద్యులు, పాత్రికేయ రంగం సమిష్టిగా కరోనాను ఒక బీకరులో బంధిస్తున్నట్లు రూపొందించిన చిత్రం చూపరులను ఆకట్టుకోవడంతో పాటు ఎంతోమంది ప్రశంసలను పొందింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ కరోనా నియంత్రణకై ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా పోలీస్, మున్సిపల్ యంత్రాంగం, వైద్య బృందాలు, రెవెన్యూ, పాత్రికేయుల కృషిని అభినందిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. మున్సిపల్ చిత్రకళా ఉపాధ్యాయులు, ఎన్సీసీ అధికారులు ఎండనక, వాననక, రేయింబవళ్లు చెమటోడ్చి కరోనాని జయించి చిత్రాన్ని పూర్తి చేశారు. చిత్రకళా ఉపాధ్యాయులు తురిమెళ్ల విజయప్రకాష్, బెల్లంకొండ వెంకట్, పులి భాస్కర్, సర్దార్ పరిసాలు తెనాలి కీర్తిని ప్రపంచమంతటా చాటారు. మాస్క్ మూతికి అవసరమని, ప్రపంచాన్ని రక్షించమని స్మాష్ కరోనా స్టే హోమ్ అనే స్లోగన్స్ను పెయింటింగ్లో పొందుపరిచారు. ఈ అతి భారీ పెయింటింగ్ను సరిగ్గా 2 May 2, 2020 శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్, మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు, ఆర్డీఓ, డిఎస్పీ, ఎంఆర్ఓ, వైద్యులు, శానిటేషన్ సిబ్బంది తెనాలి ప్రజానీకం సమక్షంలో ప్రారంభించారు. కరోనా వైరస్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా పెయింటింగ్ చిత్రించిన మున్సిపల్కు చెందిన చిత్రకళ ఎన్సీసీ ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరూ అభినందనలు తెలియజేశారు. తక్కువ సమయంలో అతి భారీ పెయింటింగ్ చిత్రించిన చిత్రకారులను ప్రశంసిస్తూ అభినందిస్తూ నోబెల్ వరల్డ్ రికార్డ్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, మిరాకిల్ వరల్డ్ రికార్డ్, అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు, విశ్వగురు వరల్డ్ రికార్డ్స్తో పాటు పలు ఉద్యోగ సంఘాలు, ప్రజ్వలిత, వివిధ కళా సంస్థలు కళాకారులను సత్కరించి గౌరవించారు. కరోనా కట్టడిలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్, శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ చేస్తున్న శ్రమ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది అనడానికి ప్రతిరూపమే ఈ అతి భారీ పెయింటింగ్.